ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా, రేవుల వద్ద డ్రోన్ల పర్యవేక్షణ, వాహనాలకు జీపీఎస్, అంతా పకడ్బందీగా ఇసుక తవ్వకాలు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఉచిత ఇసుక విధానం పకడ్బందీగా అమలు చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇసుకను పక్కదారి పట్టించవచ్చనే ఆలోచనలను ఆదిలోనే తుంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే ఉచిత ఇసుక వినియోగదారులకు చేరేలా చర్యలు చేపడుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలు నిఘా నీడన జరగనున్నాయి. ఇటీవల వరకు కృష్ణానదికి వరద ఉండడంతో రేవుల్లో తవ్వకాలు చేపట్టలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో 15 రేవుల్లో తవ్వకాలు ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో 8 రేవుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది, మున్నేరులో రేవులకు మాత్రమే అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చింది. 2 జిల్లాలోనూ యంత్రాలతో తవ్వేందుకు అనుమతులు లేవు. మనుషులతో తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం గరిష్టంగా టన్నుకు 120 రూపాయలు నిర్ణయించింది. కానీ ఎన్టీఆర్ జిల్లాలో గుత్తేదారులు గరిష్టంగా 80 రూపాయలు మాత్రమే టెండర్లు వేశారు. కృష్ణా జిల్లాలో అతి తక్కువగా టన్ను ఇసుకకు 19 రూపాయల ధర కోట్ చేసి టెండర్ దక్కించుకున్నారు. ఈ ధరతో టన్ను ఇసుక వెలికితీసి నిల్వ కేంద్రం వరకు రవాణా చేసి లారీలో లోడింగ్ చేయాల్సి ఉంది. ఇసుకను అక్రమంగా రవాణా చేయవచ్చనే ఉద్దేశంతోనే గుత్తేదారులు తక్కువ ధరకు కోట్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నిల్వ కేంద్రం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. రేవుల వద్ద ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కూలీలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారా, యంత్రాలతో చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నిల్వ కేంద్రం వద్ద గనుల శాఖ తరపున ఒక ఇన్ఛార్జిని నియమించారు. వీఆర్ఓలకు బాధ్యతలు అప్పగించారు. ఇసుక తవ్వకాలపై పోలీసు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి డ్రోన్ కెమెరాలను అందిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ జిల్లా మున్నేరు నది వెంట డ్రోన్లు ఎగరవేసి అక్రమ తవ్వకాలు జరగడం లేదని నిర్ధారించుకున్నారు.